हाय फ्रेंड्स, ఈ రోజు మనం దయాళుహు దానశీలః నాగార్జునః అనే లెసన్ గురించి మనం తెలుసుకుందాం। ఈ లెసన్ లో మనకు 16 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఉంది। అది ఎలాగంటే 1 మార్క్ క్వశ్చన్స్ ఒకటి రావడం, అలాగే 3 మార్క్స్ క్వశ్చన్ ఒకటి రావడం, అలాగే సందర్భ వాక్యాలు రెండు రావడం, అలాగే ఎస్సే క్వశ్చన్ ఒకటి రావడం, మొత్తం కలిసి మనకు 16 మార్క్స్ వచ్చేటువంటి అవకాశం ఈ లెసన్ కి ఉంది। కాబట్టి మనం జాగృతగా మనం ఇప్పుడు स्टोरी क्वेश्चन स्टोरी पूर्व सर्व संपदलकु चिरायु अने नगरा चिरायु अने महाराजु परिपालिस्तू उ अतनिकि बोधिसत्वुडि वंशम नुंचि वच्चिनटुवंटि मंत्री नागार्जुनुडु अनेटुवंटि वाडु उन्नाडु। आ नागार्जुनुडु विज्ञानवंतुडु अलागे अतनिकि निष्णातुडै उन्नाडन्नमाट। अलांटि वाडु आ ओक रोजु अतनु अतनि पुत्रुललो ओकरु चनिपोतारु। చనిపోయినప్పుడు అతను చాలా విచారాన్ని పొందుతాడన్నమాట। అలాంటి విచారము ఇంకా మానవులు ఎవరు పొందకూడదు అన్నటువంటి ఉద్దేశంతో అమృతాన్ని తయారు చేయాలనుకుంటాడు। అమృతాన్ని తయారు చేద్దామని తయారు చేస్తున్నటువంటి సమయంలో ఇంకొక వారం రోజుల్లో అమృతం రెడీ అవుతుంది అనుకున్నటువంటి సమయంలో అశ్వినీ దేవతలు దేవవైద్యులైనటువంటి అశ్వినీ దేవతలు ఇంద్రుడి యొక్క సందేశాన్ని పట్టుకొని వస్తారు। ఏమని అంటే మానవుల యొక్క మరణాన్ని జయించేలాగా నువ్వు చేస్తున్నావు, ఇది లోక విరుద్ధం, బ్రహ్మ సృష్టికి విరుద్ధంగా నువ్వు చేస్తున్నావు, ఇలా ఇది తప్పు అని చెప్పి చెప్తారన్నమాట। అదే కాకుండా ఏ మరణం పొందాడో నీ పుత్రుడను బాధపడుతున్నావో ఆ పుత్రుడు బ్రహ్మలోకంలో సుఖ సంతోషాలను అనుభవిస్తూ ఉన్నాడు అని చెప్తాడన్నమాట। అప్పుడు ఆ ప్రయత్నాన్ని విరమించుకుంటాడు నాగార్జునుడు। ఆ తర్వాత యువరాజుగా జీవహరుణ్ణి నియమించాలనుకుంటాడు। జీవహరుడు ఆ వార్తను విని చాలా సంతోషించి వాళ్ళ తల్లిగారైనటువంటి ధనపర వద్దకు వెళ్తాడన్నమాట। వెళ్ళినప్పుడు ఆమె చాలా సంతోషించి ఈ విధంగా అంటుంది, నాయన నీ ముందు చాలా మంది రాజ్యాన్ని చేయకుండగానే మరణించారు, నీ అన్నలందరూ కూడా। ఎందుకు అంటే నాగార్జునుడు మీ నాన్నగారికి 800 సంవత్సరాలు బతికేటువంటి ఆయుష్ను ఉండేటువంటి మందుని ఇచ్చాడు, కాబట్టి నీవు కూడా రాజ్యాన్ని పొందలేవు అని చెప్పి చెప్తుందన్నమాట। దీనికి పరిష్కారం ఏమిటి అంటే నాగార్జునుడు గనుక తల ఇస్తే స్నేహితుడి యొక్క మరణం విన్నటువంటి రాజు తన రాజ్యాన్ని పరిపాలించలేక తాను కూడా మృతి చెందుతాడు। అలా మృతి చెందినప్పుడు ఆ రాజ్యాన్ని నువ్వు చక్కగా పాలించుకోవచ్చు అని చెప్పి తల్లి ఒక సలహా ఇచ్చి పంపిస్తుందన్నమాట। ఆ సలహా విని జీవహరుడు నాగార్జునుడి వద్దకు వస్తాడు। వచ్చి అలా అడుగుతాడు। అలా అడిగినప్పుడు సరే నాయన తీసుకో, అయినా మాంసంతో రక్తంతో ఉన్నటువంటి శిరస్సు నీకు ఉపయోగపడుతుంది అనుకుంటే నాకు ఇవ్వడానికి ఎలాంటి అభ్యంతరము లేదు, తీసుకో అని చెప్పి అంటాడు। ఈ మాట ఎలాగో తెలుసుకున్నటువంటి చిరాయువు పరుగు పరుగున వస్తాడు। వచ్చి నీవు ఇవ్వవద్దు అంటాడు చిరాయు నాగార్జునుడు అంటాడు। ఎందుకు అంటే గత 99 జన్మలలో నేను తలని దానమిస్తూ వస్తున్నాను, ఇది 100వ జన్మ, ఈ జన్మలో కూడా నేను శిరస్సును దానమిస్తే గనక నాకు ఆ ముక్తి అనేది లభిస్తుంది, కాబట్టి నన్ను మీరు ఆపవద్దు అని చెప్పి చిరాయువుకి చెప్తాడు। సరే అని చెప్పి మీరు వచ్చే వరకు నేను ఆగాలనే ఉద్దేశంతోనే జీవహరుడు ఎన్ని ఖడ్గాలతో నరికినప్పటికీ కూడా ఖడ్గాలన్నీ కూడా వంగిపోతాయి, కానీ తల అనేది నరకబడదు, అందువల్ల మీరు వచ్చి మిమ్మల్ని చూడాలనేటువంటి ఒక కోరికతో ఇప్పటివరకు ఆగాను అని చెప్పి తన దగ్గర ఉన్నటువంటి ఒక లేహాన్ని తీసి ఆ కత్తికి పూస్తాడు। ఒక్క వేటుతో జీవహరుడు తలను నరికేస్తాడు। నరికేసిన తర్వాత ఈ బాధను చూడలేక చిరాయు అడవులకు వెళ్ళిపోతాడు। అడవులకు వెళ్ళిపోయిన తర్వాత జీవహరుడు తన రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు। ఎప్పుడైతే ఈ వార్తను విన్నారో నాగార్జునుడి యొక్క పిల్లలు జీవహరుణ్ణి చంపేస్తారు। జీవహరుడు మరణ వార్త విన్నటువంటి తల్లి కూడా మరణిస్తుంది। అంటే దీనిలో నీతి ఏమిటి అంటే చెడు మార్గంలో వెళ్ళేటువంటి మానవులకు మంచి అనేది ఎప్పుడూ కూడా కలగదు అనేటువంటి నీతి ఈ పాఠ్యభాగం ద్వారా మనకు తెలిసింది। అలాగే ఈ పాఠ్యభాగం యొక్క పేరు ఏంటి, దయాళుహు దానశీలః నాగార్జునః, అంటే దయాళుహు ఎప్పుడూ కూడా ఎదుటి వారి పట్ల దయను కలిగి ఉన్నాడు, అలాగే తల ఇస్తే చనిపోతానని తెలిసి కూడా తన తలను ఇవ్వడానికి రెడీ అయ్యాడు, అంటే దానశీలుడు నాగార్జున। ఈ ముందుగా 3 మార్క్స్ క్వశ్చన్స్ నేర్చుకుందాం।
చూడండి మంత్రి నాగార్జున కీదృశః మంత్రి నాగార్జున కీదృశః మంత్రి నాగార్జున దయాళుః దానశీలః విజ్ఞానవాన్ మంత్రి నాగార్జున దయాళుః దానశీలః విజ్ఞానవాన్ సెకండ్ క్వశ్చన్ నాగార్జున ప్రతి ఇంద్రః కౌ ప్రేషితవాన్ నాగార్జున ప్రతి ఇంద్రః కౌ ప్రేషితవాన్ నాగార్జున ప్రతి ఇంద్రః దేవభిషజౌ అశ్వినౌ ప్రేషితవాన్ నాగార్జున ప్రతి ఇంద్రః దేవభిషజౌ అశ్వినౌ ప్రేషితవాన్ ఓకే నెక్స్ట్ రాజ్యలోభః కం అతివర్తతే రాజ్యలోభః కం అతివర్తతే రాజ్యలోభః బాంధవ స్నేహం అతివర్తతే బాంధవ స్నేహం అతివర్తతే నెక్స్ట్ వన్ మార్ క్వశ్చన్స్ చూద్దాం చిరాయు భూపతే మంత్రి కః చిరాయు భూపతే మంత్రి నాగార్జునః నాగార్జునః రాజానాం ఆత్మానాం చ విజరో చిరజీవితో అకరోత్ కః రాజానాం ఆత్మానాం చ విజరో చిరజీవితో అకరోత్ ఓకే నెక్స్ట్ ఇంకో క్వశ్చన్ చిరాయు కం యవరాజ్యే అభిషిక్తవాన్ చిరాయుః కం యవరాజ్యే అభిషిక్తవాన్ చిరాయుః జీవహరం యవరాజ్యే అభిషిక్తవాన్ ఓకే ఈ విధంగా మనం ఈ 1 మార్క్ 3 మార్క్స్ క్వశ్చన్స్ చూడటం జరిగింది అలాగే సందర్భ వాక్యాలు కూడా ఒకసారి చూద్దాం కిం త్వం సాంప్రతం ప్రజాపతిం జేతుముద్యతః కిం త్వం సాంప్రతం ప్రజాపతిం జేతుముద్యతః ఇలాగా మనకు సెంటెన్స్ ఇవ్వడం జరుగుతుంది దానికి మనకు కవి పరిచయం సందర్భ భావ ఇలాగా రాయాలి ఓకేనా సందర్భ ఒకసారి కవి పరిచయం ఎలా ఉందో చూద్దాం వాక్యమిదం పివి కాణే మహోదయన విరచితే దయాళుః దానశీలః నాగార్జునః ఇతి పాఠ్యభాగే అస్తి అయం పాఠ్యభాగః సంస్కృత గద్యావళిః ఇతి గ్రంథాత్ స్వీకృతః అస్తి నెక్స్ట్ సందర్భ మానవానా మరణరాహిత్యోపాయం చింతయంతం నాగార్జునం ఇతి ఇంద్రసందేశ వాక్యమిదం భావం హే నాగార్జున ఇదాని త్వం బ్రహ్మణః సృష్టిం జేతుం సన్నద్ధః కిం ఇది సందర్భవాక్యం నెక్స్ట్ సెకండ్ వన్ చూద్దాం ఆయుష్మన్ యవరాజ్య ప్రాప్య కిం మృష హృష్యతి కవి పరిచయం వాక్యమిదం పివి కాణే మహోదయేన విరచితే దయాళుః దానశీలః నాగార్జునః ఇతి పాఠ్యభాగే అస్తి అయం పాఠ్యభాగః సంస్కృత గద్యావళిః ఇతి గ్రంథాత్ స్వీకృతః అస్తి సందర్భం పిత్రా యవరాజ్యే అభిషిక్తమితి సంతోషం ప్రాప్తం జీవహరం ప్రతి తన్మాతుః వచనమిదం భావః పుత్ర యవరాజ్యం ప్రాప్తమితి త్వం వృయాం తృష్యసి ఓకే నెక్స్ట్ ది న కోప్యార్ది మతో విముఖోయాతి న కోప్యార్ది మతో విముఖోయాతి ఓకే కవి పరిచయం వాక్యమిదం పివి కాణే మహోదయేన విరచితే దయాళుః దానశీలః నాగార్జునః ఇతి పాఠ్యభాగే అస్తి అయం పాఠ్యభాగః సంస్కృత గద్యావళిః ఇతి గ్రంథాత్ స్వీకృతః అస్తి సందర్భ నాగార్జునః రాజపుత్రాయ స్వశిరో దదాతీతి శ్రుత్వా ఆగతం రాజానం ప్రతి నాగార్జునః ఏవం వదతి ఓకే నెక్స్ట్ భావ రాజన్ నగచ్చేత్ కోపి యాచకః మత్ సమీపాత్ విఫల మనోరథః సో ఇలాగా మనం 3 మార్క్స్ క్వశ్చన్స్ 1 మార్క్ క్వశ్చన్స్ సందర్భ వాక్యాలు నేర్చుకుంటున్నాము ఈ లెసన్ లో మనకు 16 మార్క్స్ అనేవి కంపల్సరీ ఎక్కడికి పోవు సో కేర్ఫుల్ గా ఈ లెసన్ నేర్చుకోండి దయాళుః దానశీల నాగార్జున అలాగే 16 మార్క్స్ ని మీరు మీ సొంతం చేసుకోండి ఫస్ట్ టైం గనుక నా ఛానల్ ని మీరు చూస్తున్నట్లయితే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి అలాగే మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే గనుక కామెంట్ రూపంలో నాకు పంపించండి థాంక్యూ వెరీ మచ్ ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ స్టడీస్